హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. తాజాగా కొన్ని రోజుల క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, రవిశాస్త్రి మరికొన్ని రోజుల్లో భారత్ కోచ్ పదవి నుండి తప్పుకుంటున్నాడని. రవిశాస్త్రి ఒక సక్సెస్ఫుల్ కోచ్గానే ఉన్నాడు ఇండియాకు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియా సిరీసులు నెగ్గాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ లాంటి టీం పైన సిరీస్ నెగ్గాం, దాంతోపాటుగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి చేరుకున్నాం. సో రవిశాస్త్రి తర్వాత నెక్స్ట్ కోచ్గా ఎవరు వస్తారని చాలా క్వశ్చన్స్ పడ్డాయి. అందులో రాహుల్ ద్రావిడ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతం ఉన్న ప్రపంచ క్రికెట్ అందరి కోచుల్లోకి ఎక్కువగా ట్రాల్ అయ్యేది రవిశాస్త్రినే. అతను టీంకి ఎన్ని విజయాలు అందిస్తున్నా సరే ఏదో విధంగా అతని ట్రాల్ చేస్తూనే ఉంటారు. సో మరొకసారి ట్రాలర్స్కు దొరికిపోయాడు రవిశాస్త్రి. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ లార్డ్స్లో జరుగుతోంది. మూడవ రోజు రవిశాస్త్రి ఒక నిద్ర వేస్తూ కనిపించాడు. దీనిపైన సోషల్ మీడియా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మ్యాచ్ సిచ్యువేషన్ అలా ఉంది, రవిశాస్త్రి కూడా ఏం చేస్తాడు పాపం, అందుకే నిద్రపోయినట్టు ఉన్నాడు. మరికొంతమంది ఏమో పక్కనే భారత్ బౌలింగ్ కోచ్ కూడా ఉన్నాడు, అతనికి చెప్పి పడుకునే ఉంటాడు జో రూట్ అవుట్ అయ్యాక లేపమని. సో ఈ విధంగా జోకులు వేస్తున్నారు రవిశాస్త్రి పైన. అయితే రవిశాస్త్రి ఇలా మ్యాచ్ జరిగేటప్పుడు పడుకోవడం ఇదేం కొత్త ఏమీ కాదు, ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.